క్యాబినెట్లో రెండు బెర్తులు ఖాళీ అవుతున్నాయన్న సమయం నుంచి పైరవీలు ఓ రేంజ్లో సాగాయి. అనేక లెక్కలు సామాజిక సమీకరణాలు తెరపైకొచ్చాయి. అధినేత మాట ఇచ్చినందువల్లే గుళ్ళు గోపురాలు తిరిగారని ప్రచారం జరిగింది. తీరా అనుకున్నదొకటి అయ్యింది ఒకటా. లెట్స్ వాచ్. నెల రోజుల పాటు క్యాబినెట్ బెర్తులపై విస్తృత చర్చ. రాజ్యసభ సభ్యులుగా మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్లను ఎంపిక చేసింది మొదలు ఏపీ క్యాబినెట్లో ఖాళీ అయ్యే సీట్లపై అనేక ఊహాగానాలు, పేర్లు తెరపైకొచ్చాయి. ఈ ఇద్దరు బీసీ నేతలే అయినా ఒకరు మత్స్యకార, మరొకరు శెట్టి బలిజ సామాజిక వర్గాలకు చెందినవారు. ఇదే సామాజిక వర్గాలకు చెందిన వారితోనే తిరిగి స్థానాలు ఫిల్ చేస్తారని కొందరు, బీసీల్లోని ఇతర వర్గాలను పరిగణలోకి తీసుకుంటారని ఇంకొందరు లెక్కలు వేసుకున్నారు. దాదాపుగా నెల రోజుల పాటు వైసీపీ వర్గాల్లో ఇదే చర్చ సాగిందే. చివరకు అవే సామాజిక వర్గాలకు చెందిన వారికి కేబినెట్లో చోటు కల్పించారు సీఎం జగన్. సీఎం జగన్ ఎంపికలు పార్టీ నేతల అంచనాలకు అందలేదా? పొన్నాడ సతీష్ను కాదని తొలిసారి ఎమ్మెల్యే అప్పలరాజుకు ఛాన్స్. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే డాక్టర్ సిదిరి అప్పలరాజు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవడం ఒక ఎత్తైతే, R&B మంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ను ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించి రెవెన్యూ శాఖ కట్టబెట్టడం పార్టీ నేతల అంచనాలకు కూడా అందలేదని టాక్. వాస్తవానికి బీసీ కార్డుపై కేబినెట్లో చేరాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆశించారు. ఆయన మంత్రి అయితే అసెంబ్లీలో విపక్షాన్ని ఓ ఆట ఆడుకుంటారని ప్రచారం జరిగిందే. తన మనసులో మాట సీఎం జగన్ కు ఆయన చెప్పినట్లు అధినేత ఓకే అనేసినట్లు పార్టీ నేతలు భావించారు. ఇదే సమయంలో సభాపతి సీతారాం అనేక గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కులు తీర్చేసుకున్నారు. దీంతో అధినేత మాట ఇవ్వడం వల్లే ఆలయాలు చుట్టేస్తున్నారని అనుకున్నారంతా. కానీ శ్రీకాకుళం జిల్లా నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన అప్పలరాజుకు అవకాశం ఇవ్వడం సిక్కులు అధికార పార్టీ నేతల్లో హాట్ టాపిక్ అయిందే. మోపిదేవి స్థానంలో మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన తూర్పుగోదావరి జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ను తీసుకుంటారని అనుకున్న అదృష్టం అప్పలరాజును వారించిందే. అప్పలరాజు వృత్తిరీత్యా డాక్టర్ కావడం, దూకుడు, ప్రతిపక్షంపై గట్టిగా విరుచుకుపడే స్వభావం కలిసి వచ్చిందని అనుకుంటున్నారు. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వేణుగోపాల్ను మంత్రిని చేయడంతో అదే జిల్లాకు చెందిన పొన్నాడ సీనియర్ అయినా బెర్త్ దక్కలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం జిల్లాకే చెందిన ధర్మాన కృష్ణదాస్ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయడం పార్టీలో చర్చకు దారితీసిందే. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్నే నమ్ముకుని ఉండటం ఆయనకు ప్లస్ అయిందని అంటున్నారు. మొన్నటి వరకు R&B శాఖ చూసిన కృష్ణదాస్ ఇకపై రెవెన్యూ శాఖ బాధ్యతలు చేపడతారు. అయితే ఇక్కడ ఇంకో చర్చ జరుగుతోంది. కృష్ణదాస్ తమ్ముడు ధర్మాన ప్రసాదరావు గతంలో మంత్రిగా పనిచేశారు. ఆయన కూడా R&B, రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు అన్నకు కూడా అవే శాఖలు దక్కాయి. ప్రస్తుతం సిక్కుల జిల్లాకు 3 కీలక పదవులు వచ్చాయి. స్పీకర్, ఉప ముఖ్యమంత్రి, మంత్రి. ఇంతవరకు బాగానే ఉన్నా పార్టీలో సీనియర్లుగా ఉన్న తమను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదా అని కొందరు నేతలు మదనపడుతున్నారట. 9 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నా ఛాన్స్ రావడం లేదు, అనుకున్నదొక్కటి అవుతున్నదొక్కటి అని చిటపట్లాడుతున్నారట.